ఎవరో వస్తున్నాడనా పొద్దున దాని ప్రాసెస్ అడిగితే చెప్పలేదు కదన్నా వీడు చెప్పడానికి వచ్చింటాడు అయితే వెళ్ళాడు చూసావా ఎన్నిసార్లు
శేషన్ గారు పాలు తీసుకురండి, అభిషేకం జరగాల్సింది అక్కడ. అమరేంద్ర గారు, అన్యాయాన్ని అరికట్టడానికి దేవుడు గుళ్ళోంచి రాడు, అలా జనంలోంచి పుడతాడు. అరవింద్, పద. ఏమైందిరా? బాయసాబ్ తమ్ముడు బాలనాయర్ని, వాడి అనుచరుల్ని సింహాద్రి చంపేశాడు. సింహాద్రి పద. ఎక్కడికి రా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా. ఆ బాయసాబ్ వచ్చి మమ్మల్ని చంపేలోపు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. అర్థం లేకుండా మాట్లాడకు. సింహాద్రి బాలన్ గారిని చంపినప్పుడు జనం ఎలా జేజలు పలికారో తెలుసా? ఇవాళ వీణ్ణి చంపినవాడు రేపు భాయిసాబ్ని అడ్డంగా నరికేస్తాడని. ఇంకేం మాట్లాడద్దు. నా భార్యను చంపారన్న ఆవేశంతో సింహాద్రి వెళ్లి వాళ్ళందరినీ చంపాడు. అంతేగాని జనాల కష్టాలు తీర్చడానికో, రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, రౌడీజం రంగులు పూసుకోవడానికో అతనికి రాలేదు. దయచేసి మమ్మల్ని అందరూ వదిలేసి రా సింహాద్రి. సింహాద్రి, జనం నీ మీద పెట్టుకున్న ఆశల్ని, నమ్మకాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? సింహాద్రి, మాతో వచ్చే ప్లీజ్. వాడికి అభిషేకం చేసి హారతనిచ్చారన్నా. పిచ్చి కుక్కల్లా మన వాళ్ళని తరుగుతుంటే జనం ఆనందంతో పొంగిపోయారన్నా. వాడి ఊరు పేరు తెలియకపోయినా వాళ్ళని ఉద్ధరించి అన్నొచ్చాడని అందరం సంబరపడిపోతున్నారన్నా. రెండు రోజుల్లో మనందరం వైజాగ్ వెళ్ళిపోదాం. ఏమంటారు సింహాద్రి? సింహాద్రి, ఎక్కడున్నావురా? నిన్ను చూడాలనుంది, నా కోసం కాదు. నీకు జై కొట్టి అభిషేకం చేశారే, వీళ్ల కోసమైనా రాలా? నీకు మంచి నీళ్ళిస్తాను. నువ్వు జై కొట్టిన వాడిని పిరికి పందా అని ఒక్క మాట అనరా, నీళ్ళిస్తాను. మా అన్న దాక్కోడు, త్వరలో వస్తాడు, నిన్ను వదలడు. రమణ, రమణ రా. సింహాద్రి, నా మాట చెయ్యి తీయండి. వద్దు సింహాద్రి. తీయండి సింహాద్రి. వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. చేస్తా. పది మంది చల్లగా ఉండడం కోసం ఒకటి చంపడానికైనా నీ చంపడానికైనా సిద్ధం. సింహాద్రి, సింహాద్రి.